దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం చతురస్రాకారపు కాగితం సహాయంతో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొందాం పదండి నాలుగు సెంటీమీటర్ల ఎత్తు మరియు మూడు సెంటీమీటర్ల వెడల్పుతో ఒక దీర్ఘ చతురస్రాన్ని ఒక గ్రాఫ్ పేపర్పై గీయండి ఈ దీర్ఘ చతురస్రాన్ని నింపటానికి మనకు పన్నెండు చతురస్రాలు అవసరం పడతాయి కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పన్నెండు చదరపు సెంటీమీటర్లు అవుతుంది దీన్ని మనం నాలుగు ఇంటూ మూడు చదరపు సెంటీమీటర్లు అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు అని కూడా వ్రాయవచ్చు అదేవిధంగా ఐదు సెంటీమీటర్ల పొడవు రెండు సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పది చదరపు సెంటీమీటర్లు అవుతుంది ఇప్పుడు మనం ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని దాని పొడవును వెడల్పుతో గుణిస్తే వచ్చే లబ్ధంతో సమానమని చెప్పవచ్చు